హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను మీ శశి ఇవాళ చెప్పబోయే బిజినెస్ అనేది యూట్యూబ్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన ఛానల్లోనే లాంచ్ అనేది అవుతుంది ఈ బిజినెస్ ఎంత వైరల్ అవుతుందంటే జనరల్గా ఎక్కడైనా కానీ ఒక ఫంక్షన్ జరిగినప్పుడు అదే మ్యారేజ్ కావచ్చు బర్త్డే ఫంక్షన్ కావచ్చు ఏదైనా కానీ ఫంక్షన్ అనేది జరిగేటప్పుడు ఈ ప్రోడక్ట్ లేనిదే ఆ ఫంక్షన్ అనేది జరగదు సో అటువంటి ప్రోడక్ట్తో మీరు బిజినెస్ని స్టార్ట్ చేసి మంత్లీ మినిమం ఫిఫ్టీ థౌజండ్ రూపీస్ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు అలాగే సిక్స్ మంత్స్ వర్క్ చేసి సిక్స్ మంత్స్ రెస్ట్ అనేది కూడా తీసుకోవచ్చు సో ఆ బిజినెస్ ఏంటి బిజినెస్కి కావాల్సినటువంటి మిషనరీ ఏంటి మనం బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది మీరు స్టార్ట్ చేయాలా లేదా అనేది నిర్ణయం తీసుకొని ఒకవేళ స్టార్ట్ చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామా సో ఫ్రెండ్స్ ఎటువంటి ఫంక్షన్స్ అయినా కానీ మొట్టమొదటగా ప్లేట్లో పెట్టే ఐటెం ఏది అంటే స్వీట్ ఈ స్వీట్స్లో ముఖ్యంగా లడ్డూ అనేది చాలా ఇంపార్టెంట్ కానీ ఈ లడ్డూని ప్రొడక్షన్ చేయాలి అని అనుకుంటే మనకి ఎక్కువగా లేబర్ అనేది అవసరం అవుతారు సో అందువల్ల చాలామంది ప్రొడక్షన్ని చేయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ దీంట్లో ఉన్నటువంటి ప్రాఫిట్ చాలా ఎక్కువ అనమాట సో ఈ లడ్డూని మిషన్స్ కనుక మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తే ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మీరే చెప్పండి సో మీరు ఒక్కసారి స్క్రీన్ మీద గమనించండి ఇది లడ్డూ మేకింగ్ మిషన్ అనమాట జస్ట్ మనం లడ్డూకి అవసరమైనటువంటి టోటల్ ఐటమ్స్ అన్నీ కూడా మనం మిక్స్ చేసిన తర్వాత పైన కనపడుతున్నటువంటి ప్లేస్లో మనం మిషన్లో ఇన్సర్ట్ చేసిన తర్వాత మిషన్ని జస్ట్ ఆన్ చేస్తే చాలు మీకు రౌండ్ షేప్లో ఒకే సైజులో ఒకే క్వాంటిటీతో మీరు ఒకవేళ దాన్ని తూకం వేసినా కానీ ఒకటే అంటే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటే హండ్రెడ్ గ్రామ్సే ప్రతి లడ్డూ కూడా ఉంటుందన్నమాట సో ఈ విధంగా ఈ మిషనే కంప్లీట్గా రౌండ్ షేప్లో లడ్డూని మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తుంది సుమారుగా ఈ మిషన్ పర్ అవర్కి ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ లడ్డూస్ అనేది మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఒక్కసారి ఆలోచించండి మనకి వన్ అవర్లో సుమారుగా మనం యావరేజ్గా తీసుకున్న థౌజండ్ రెడీ అయినా కానీ ఎయిట్ అవర్స్లో సుమారుగా ఎయిట్ థౌజండ్ లడ్డూస్ అనేది మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి ఒక లడ్డూ మీద మీకు వన్ రూపీ ప్రాఫిట్ ఉన్నా కానీ సుమారుగా పర్ డే ఎయిట్ థౌజండ్ రూపీస్ అనేది ఇన్కమ్ ఉంటుంది అంటే మంత్లీ సుమారుగా టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అనేది ఒక లడ్డూ మేకింగ్లోనే మీకు ప్రాఫిట్ ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు సో ఈ విధంగా మీరు ఈ లడ్డూ మిషన్ని పర్చేస్ చేసుకొని మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఈ లడ్డూ మిషన్ అనేది టూ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారై ఉంటుంది ఇందులో ఉన్నటువంటి పార్ట్స్ అన్నీ కూడా త్రీ జీరో ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారై ఉంటాయి ఈ మిషన్ అనేది సూపర్ క్వాలిటీలో ఉంటుంది అలాగే ఇంట్లో ఉన్న పవరే దీనికి సరిపోతుంది సింగిల్ ఫేస్లోనే మీరు ఈ మిషన్ని రన్ చేయవచ్చు అంటే ఇంటి దగ్గర నుంచే మీరు లడ్డూ మేకింగ్ చేసి మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఇక ఈ మిషన్ యొక్క వెయిట్ విషయానికి వస్తే సుమారుగా వన్ ఫిఫ్టీ కేజీస్ వెయిట్ అనేది ఉంటుంది ఇక ఈ మిషన్ని కమర్షియల్గా కావచ్చు డొమెస్టిక్గా కానీ యూజ్ చేయవచ్చు ప్రతి ఒక్క స్వీట్ షాప్ వాళ్ళు కూడా బేకరీ వాళ్ళు కూడా ఈ మిషన్ని యూజ్ చేసి లడ్డూని ప్రొడక్షన్ చేస్తా మంచి ప్రాఫిట్స్ అనేది పొందవచ్చు ఇక మార్కెటింగ్ విషయానికి వస్తే లోకల్లో ఉన్నటువంటి స్వీట్ షాప్స్ కావచ్చు బేకరీస్ కావచ్చు కిరాణా షాప్స్ కావచ్చు ప్రతి షాప్లో కూడా మీరు సేల్ అనేది చేయవచ్చు గా జార్స్ లో జార్స్లో ని సేల్ ఉన్నారు అటువంటి జార్స్ని తీసుకొని దాంట్లో లడ్డూస్ వేసి మీరు మీ ఓన్ బ్రాండ్ని వేసుకొని కూడా సేల్ అనేది చేయవచ్చు జనరల్గా మార్కెట్లో దొరికేటటువంటి విండో కవర్స్ అనేటివి ఉంటాయి అందులో లడ్డూని ఇన్సర్ట్ చేసి మనం సీల్ చేసి సింగిల్ లడ్డూను కూడా మనము సేల్ అనేది చేయవచ్చు అలాగే ఏమన్నా మ్యారేజ్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటే వాళ్ళని బిఫోర్గా మనం అప్రోచ్ అయ్యి మన లడ్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఎంత త్వరగా ప్రొడక్షన్ చేసి వాళ్ళకి ఎంత క్వాలిటీతో అందివ్వగలము అనేది కూడా మనం మాట్లాడి ఈజీగా ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు అలాగే ప్రతి కిరాణా షాప్లోనూ మన యొక్క జార్ ఐటెం అంటే అందులో లడ్డూని ఇన్సర్ట్ చేసి మనం షాప్స్కి కిరాణా షాప్స్కి సూపర్ మార్కెట్స్లోను ఎక్కడైనా కూడా సప్లై చేయవచ్చు సో ఈ విధంగా మీరు ఈజీగా మార్కెటింగ్ అనేది చేసుకోవచ్చు దీనికి కావాల్సినటువంటి లైసెన్స్ విషయానికి వస్తే ఫుడ్ లైసెన్స్ అనేది ఉంటే సరిపోతుంది మీరు ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ ఇయర్లీ ట్వెల్వ్ ల్యాక్స్ అవో గనక టర్న్ ఓవర్ ఉంటే మీరు జీఎస్టీ అనేది కూడా తీసుకోవాల్సి వస్తుంది సో ఇక ప్రతి ఒక్కరూ ఆలోచించేది ప్రాఫిట్ ఈ బిజినెస్లో ఒక లడ్డూ మీదే మీకు మంత్లీ మినిమమ్ టూ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అనేది ఇన్కమ్ ఉంటుంది సో మీరు ఈ మిషన్ని పర్చేస్ చేసుకోవాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీరు కాల్ చేస్తే మిషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది అలాగే ఇన్స్టాలేషన్ అనేది డస్ట్ వీడియో కాల్ ద్వారానే ఇన్స్టలేషన్ అనేది చేసేస్తారు అలాగే మిషన్కి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ వీడియో కాల్లోనే మీకు రెక్టిఫై అనేది చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే